प्राइज द लॉर्ड, टबी टुडे ब्रॉडकास्ट को स्वागत। कैला डैनियल कल्पवृक्षमंटे एंटी कल्पवृक्षानिकि जीववृक्षानिकि अंटे पुराणाल्लो उन्न कल्पवृक्षं बैबिल्लो उन्न जीववृक्षं ఒకటేనా వేర్వేరా? అసలు వాటిలో ఉన్న లక్షణాలు ఏంటి అనే విషయాలు కొంతమంది సహోదరులు అడుగుతున్నారు, తమ్ముళ్ళు. అందుచేత తప్పనిసరిగా వీటి మీద కూడా మాట్లాడాలని నేను ఆశపడుతూ ఈ రోజున మీ ముందుకు రావటం అనేది జరిగింది. అలాగే కల్పవృక్షం అని ఒకటి ఉంది మనకి, భారతీయ సంప్రదాయంలో కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం అంటే ఏది కోరితే ఆ కోరికల్ని నెరవేరుస్తుందని మన హిందువుల నమ్మకం. అక్కడ ఒక చెట్టు పాతారు, దానికి కృష్ణమాస ట్రీ అని పేరు. మాట్లాడాలని నేను ఆశపడుతూ ఈ రోజున మీ ముందుకు రావటం అనేది జరిగింది. కల్పవృక్షం అంటే ఏంటి అసలు అనేది, ఈ కల్పవృక్షం అనే ఈ వృక్షం ఇంద్రలోకంలో ఉందట. ఇంద్రలోకాన్ని ఏమన్నాడంటే ప్యారడైజ్ అన్నాడు. ఈ ముదికొండ శివప్రసాద్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన. అయితే ఆయన మాట్లాడే ఇంగ్లీష్లో ఎన్ని గ్రీకు పదాలు ఉన్నాయో తెలియదు ఆయనకి. అందుచేత ఇంగ్లీష్లో ఎక్కువ గ్రీకు లాటిన్ పదాలు కలుస్తూ ఉంటాయి. అందుకనే వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఇది లాటిన్ ఇది గ్రీక్ అని వాటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. తప్పనిసరిగా ప్రొఫెసర్స్ మాట్లాడాలి. పురాణంలోని కల్పవృక్షానికి బైబిల్లో ఉన్న జీవవృక్షానికి సంబంధం ఉందా అని తమ్ముళ్ళు అడుగుతున్నారు కదా. ఈ కల్పవృక్షం అనే ఈ వృక్షం ఇంద్రలోకంలో ఉందట. ఇంద్రలోకం, దాన్ని ప్యారడైజ్ అన్నారు గ్రీకులో. ప్యారడైజ్ గ్రీకు పదమే ప్యారడైజ్ అనేది. ఇది ప్యారడైజ్లో ఉందట. అంటే ప్యారడైజ్ అంటే స్వర్గం కాదు, అది అది ఒక శ్రేష్టమైన అంటే చనిపోయిన వాళ్ళు పరిశుద్ధులు నీతిమంతులు విశ్రాంతి తీసుకునే ఒక స్థలం ప్యారడైజ్. తెలుగులో దాన్ని పరదైసు అని అనువదించడం అనేది జరిగింది. అయితే ఈ కల్పవృక్షం గురించి బౌద్ధ జైన హిందూ క్రైస్తవ ఇస్లాం మొదలైన మత గ్రంథాల్లో ఈ వృక్షం యొక్క ప్రస్తావన ఉంది. ఏమన్నాడంటే దీన్ని కల్పవృక్ష అన్నాడు. కల్పవృక్ష, కల్పతరు, కల్పదమ, కల్పదప, ఇలాగా కొన్ని పేర్లు వాడటం అనేది జరిగింది. దాని అర్థం ఏంటంటే విష్ఫుల్ ఫిల్లింగ్ అని అర్థం. విష్ఫుల్ ఫిల్లింగ్, ఇది సాంస్క్రిట్ లిటరేచర్లో కల్పవృక్ష అని వ్రాయబడింది. కల్పవృక్ష సాంస్క్రిట్ లిటరేచర్లో. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, కల్పవృక్ష, కల్పతరు, కల్పదమ, కల్పదప, ఇవన్నీ కూడా దాని యొక్క పర్యాయ పదాలు అని మనం గ్రహించవచ్చు. రెండది ఏంటంటే ఇది ఒకరి యొక్క కోరికలను తీర్చేది కాదు. విష్ఫుల్ ఫిల్లింగ్ అన్నాను కదా, అంటే ఒకరి యొక్క ఆశను లేక కోరికలను తీర్చేది అని దాని యొక్క అర్థం. కానీ ఆశలు తీర్చేది కాదు, ఇది కోరికలను కూడా తీర్చేది కాదు. కోరికలను కూడా తీర్చదు. చాలా మంది ఏం చేస్తారంటే చెట్లు చుట్టూ చేమల చుట్టూ తిరుగుతారు. కొంతమంది వాళ్ళకి అవసరాలు ఉంటాయి, పెళ్ళవ్వాలను, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలను,
మగ పిల్లడు కనాలను ఆడపిల్ల కనాలను వాళ్ళు చెట్లకు మొర్ర పెట్టుకుంటారు వచ్చి చెట్లకు చెప్పుకుంటారు ఇంకా చెట్లకి ఏవో తాళ్ళు కడతారు ఇంకా చెట్లకి ఏవో మోట్లు కూడా కడతారు కట్టి తమ కోరికలు ఏంటి అనేది చెప్పుకుంటారు ఆ ప్రకారంగా పిల్లవాడు గాని సంతానం గాని కలిగితే వచ్చే సంవత్సరం మళ్ళా ఆ పిల్లవాడిని తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు చెప్పినట్లుగా నాకు అంటే నిన్ను కోరుకున్నట్లుగా నీవు నాకు పిల్లవాడిని ఇచ్చావు లేక సంతానాన్ని ఇచ్చావు అని చెప్పి ఆ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఇది కనుక దీన్ని ఏమన్నా అంటే కల్పవృక్ష అన్నాడు కల్పవృక్ష ఈ కల్పవృక్షంలో ఎక్కువగా ఏ చెట్లు చేరతాయి అంటే బనియన్ ట్రీ అన్నాడు అంటే మర్రి చెట్టు చేరుద్ది మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి భక్తులు ఏవో పిచ్చబాటలు చెప్పుకుంటూ ఉంటారు దీన్ని చాలా రకాలుగా ఆ గ్రీక్లో ఎందుకంటే చెట్టు అనేసరికి ఈ బోటనీలో అదంతా గ్రీకు పదాలే ఎక్కువ ఉంటాయి గనక అది వృక్ష శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఇది ఏమన్నాడంటే ఇక్కడ ఫికస్ బెఘాలెన్సిస్ అన్నాడు ఫికస్ బెఘాలెన్సిస్ అన్నాడు ఇంకా న్యాగ్రోధ అన్నాడు న్యాగ్రోధ అన్నాడు ఇవన్నీ మనకి నోరు తిరగని విషయాలు కానీ అసలు దీని గుణాలు ఏంటి అనేది మనం ఇది చూడాలి ఇది మానవ కోరికలను తీరుస్తుంది అని విగ్రహారాధకుల యొక్క నమ్మకం గాని దేవుణ్ణి సరైన దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలిగితే ఇదంతా అబద్ధం అని అర్థమైపోతుంది మనకి ఇదంతా అబద్ధం ఇది కల్పవృక్షం మానవుని యొక్క కోరికలు తీర్చడం కాదు కోరికలను తీర్చేది కానే కాదు ఇది ఆకలిని తీరుస్తుంది ఆకలిని తీర్చేదాన్ని కల్పవృక్షం అంటారు అంతేగాని కోరికలను ఏ చెట్టు కూడా తీర్చలేదు కనుక ఇప్పుడు బనియన్ ట్రీ ఉంది మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు ఏం తీర్చుద్ది ఆకలిని తీర్చుద్ది అంటే ఆకలిని తీర్చలేదు కోరికలను ఏం తీర్చుద్ది అంటే కోరికలు కూడా ఇది తీర్చలేదు అది నా చిన్నతనంలో పిచ్చరోజులు కదా అయ్యి నా చిన్నతనంలో పరీక్ష రాసేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆ మర్రి చెట్టు యొక్క ఊడలు ఉంటాయి కదా ఊడలు కొంచెం తెంచి అవి జేబులో వేసుకొని పరీక్షకి వెళ్ళేవాళ్ళం ఆ చెప్పేవాళ్ళు విగ్రహారాధకులు ఏం చెప్పేవాళ్ళు అంటే అరే ఈ మర్రి ఊళ్ళు తుంచుకొని జేబులో వేసుకుంటే పరీక్ష బాగా రాయొచ్చు రాని అరే ఎంత రాస్తామో అంతే ఎంత చదువుతామో అంతే రాయగలం మనం అంతేగాని చదవకుండా ఎగ్జామ్ రాయటం అనేది అది అసాధ్యం అన్నమాట అయితే కల్పవృక్షంలోకి ఏమొస్తాయని గ్రంథం చెప్తుంది బుక్ ఏం చెప్తుంది అంటే కొబ్బరి చెట్టు అంటుంది ఇది మానవుని యొక్క ఆకలిని తీర్చుద్ది కొబ్బరి చెట్టు రెండోది ఈత చెట్టు మూడోది తాడి చెట్టు మొదలైనవి కూడా కల్పవృక్షం క్రిందకే వస్తాయి ఈ మూడు కూడా కల్పవృక్షంగా పిలువబడ్డాయి కల్పవృక్షం అంటే తాడి చెట్టు ఉందనుకోండి ముంజలు తినచ్చు సమ్మర్లో ముంజలు వస్తాయి ముంజలు అంటారు దాన్ని ముంజలు తింటాం తర్వాత శీతాకాలంలో తాటికాయలు వస్తాయి తాటికాయలు తాటికాయలు కూడా తింటాం మనం తర్వాత తాటి వాసాలు చెక్కల కింద కోసి వాటిని అటకలుగా కట్టవచ్చు ఇల్లు వేసుకోవచ్చు కలప ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు ఈ పైన ఆకుల్ని పరుచుకోవచ్చు ఇంకా రెండు గెడబొంగులు వాసాలు అన్ని కలిసి ఇప్పుడంటే మేకలు కొడుతున్నారు కానీ అప్పుడు నార అనేది అని ఉండేది అనమాట నార తడప అలాగా కమ్మ నుంచి కమ్మ పొడవుగా ఉండేది తాటి కమ్మ కమ్మ నుంచి నార తీసి ఆ నారతో కట్లు కట్టేవాళ్ళు నారతోనే తాళ్ళు పీనేవాళ్ళు తాడి చెట్లు ఎక్కేవాళ్ళు ఆ నార పైన తోలు ఉంటుంది కదా అది చాలా బలంగా ఉంటుంది దాంతో నేయబడిన వాటిని మాత్రమే వాడతారన్నమాట
కనుక ఈ తాడి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆహారాన్ని ఇస్తుంది, రెండు ఇల్లు వేసుకోవటానికి, ఇల్లు కప్పుకోవటానికి ఉపయోగపడతాయి. మూడోది ఏంటంటే దాని యొక్క ముంజల్లో నుండి పోతుదైనా సరే, పోత చెట్టు అయినా సరే దాని నుంచి కళ్ళు తీస్తారు. కళ్ళు కళ్ళు చాలా శ్రేష్టమైనది, కళ్ళు చాలా ఆరోగ్యకరమైనది. ఎవరైనా తాగొచ్చు, పూర్వం అందరు తాగేవాళ్ళు. మతానికి తాటికల్లికి అలా సంబంధమే లేదనమాట. కనుక తాగేసి బతుడై పడిపోతాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అదే ఒక హ్యాబిట్గా పెట్టుకోకుండా ఆరోగ్యంగా పెట్టుకోండి. చెట్టు నుంచి వచ్చిన ప్రతి రసం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాయలు ఎలా తింటున్నామో దాని రసాన్ని కూడా మనం తాగితే చాలా ఆయుష్ పెరుగుద్ది, ఆరోగ్యంగా ఉంటాం మనం. కళ్ళు అలాగే ఈత చెట్టు కూడా, ఈత చెట్టు అయితే ఈతకాయలు తినొచ్చు, ఈత ఆకులు చాపలు తయారు చేసుకోవచ్చు, తాటేకులతో బుట్టలు తయారు చేయొచ్చు, దళ్ళు కట్టుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టు అయితే కొబ్బరి ఆకులు కప్పుకోవచ్చు, కొబ్బరి కలప అటకలు వేసుకోవచ్చు, కబోర్డ్స్కి పెట్టుకోవచ్చు, ఇల్లు వేసుకోవచ్చు. చాలా అది కూడా తాటి కలపలాగానే బలంగా ఉంటుంది. అది కూడా ఇది కొబ్బరి అయితే అది ముదరనివ్వాలి, దాన్ని బాగా ముదిరితే. ఇంకా దాని యొక్క కలప ఈ అగ్గిపెట్లు ఉన్నాయి కదండి, అగ్గిపెట్లు పుల్లలు ఉంటాయి కదా, అగ్గి పుల్లలు, ఆ పుల్లలు తయారు చేస్తారు. త్వరగా మండుద్ది అనమాట, ఆరిపోకుండా చాలా ఉపయోగం. కొబ్బరి అంటే ఇక దాన్ని మించింది ఏది కూడా లేదు. కొబ్బరితో ఎన్ని ప్రొడక్ట్స్, చాలా స్వీట్లు తయారు చేయొచ్చు దాంతో. కొబ్బరి అన్నం, ఇప్పుడు బిర్యానీ వస్తుంది, అప్పుడు అన్నం ఉండేది ఎంత శ్రేష్టం అండి. మాడిపోయిన చెక్కలే తినేవాళ్ళం మేము, మాడి చెక్కలు అనేవాళ్ళం, మాడి చెక్కలే తినేవాళ్ళం, అంత అన్నం. అది కల్పవృక్షం అండి. కల్పవృక్షం అంటే కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, తాడి చెట్టు, ఇవి కల్పవృక్షం, కల్పవృక్షంగా పిలవబడ్డాయి ఇవి. కొబ్బరి పవిత్రమైన ఆఫరింగ్ అంట, పవిత్రమైన ఆఫరింగ్ కొబ్బరి. ఎందుకంటే బయటేమో గట్టిగా ఉంటుంది టెంకు, లోపలేమో గుజ్జు, గుంజు అంటారు, గుజ్జు అంటారు దాన్ని, గుంజు. మెత్తగా చక్కగా కొబ్బరి నవ్వులుతూ ఉంటే ఎంత బాగుంటుందో కొబ్బరి తింటే. రోజుకి ఒకటి రెండు కాయలు తినేవాడిని చిన్న వయసులో నేను. కొబ్బరి చెట్లు మా ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి కనుక పెద్ద పెద్ద చెట్లు తినేవాళ్ళు. అప్పుడప్పుడు ఒక కొబ్బరి పాలు, లీటర్ పాలు తీసుకొని పాలు తాగేవాడిని, పాలు కొబ్బరి పాలు తాగేవాడిని నేను. ఆ విధంగా కొబ్బరి చాలా శ్రేష్టమైనది. లోపల నీళ్లుంటాయి, కాయ కొట్టగానే నీళ్లు వస్తాయి. అసలు ముందైతే బోండాలు అయితే మొత్తం నీళ్లే ఉంటాయి, కొబ్బరి గట్టి పడక ముందు, ముదరక ముందు. చాలా అది మంచి ఆఫరింగ్ అంట, పవిత్రమైన ఆఫరింగ్ అంట ఇది. అందుకనే హిందువులు భగవంతుడికి కొబ్బరికాయ కొడతారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కొబ్బరికాయ కొడతామంటే ఏంట్రా, దాని ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు దాని యొక్క మీనింగ్ ఏం చెప్పరు కానీ, కొబ్బరి హృదయము బయట కఠినమే కానీ లోపల గుంజులాగా మృదువుగా ఉండాలి అనేది, అది రుచికరంగా ఉండాలి, ఎవరిని బాధ పెట్టేదిగా ఉండకూడదు, ఎవరిని అన్యాయం చేసేదిగా ఉండకూడదు, ఎవరిని దోచుకునేదిగా ఉండకూడదు అని దాని యొక్క అర్థం అన్నమాట. కనుక అసలు కొబ్బరి తోటనే ప్యారడైజ్గా పురాణాల్లో పేర్కొనబడింది. ప్యారడైజ్ అంటే కొబ్బరి తోట అంతే, ఇంకేం కాదు. ప్యారడైజ్ అంటే, అంటే పురాణాల ప్రకారం ప్యారడైజ్ అంటే కొబ్బరి తోట, కొబ్బరి తోట. రెండో విషయం ఏంటంటే జోషిమత్, జోషిమత్ ఉత్తర ప్రదేశ్ ఆ సైడ్ చూడండి, జోషి అని, జోషి మల్హోత్రా జోషి అని పేర్లు పెట్టుకుంటారు కదా, అదే జోషిమత్ అనే ఒక టౌన్ కూడా ఉంది ఉత్తరాఖండ్ లో. జోషిమత్, జోషిమత్ను కూడా కల్పవృక్షము అని పిలుస్తారు. 1200 సంవత్సరాల క్రితం
కల్పతృ అనే మిథాలజీలో, మిథాలజీ అంటే పురాణ గ్రంథాల్లో 1200 సంవత్సరాల క్రితం ఈ జోషిమత్ని పేర్కొవటం అనేది జరిగిందట, జరిగింది అని ఈ ట్రీస్ గురించి స్టడీ చేస్తే మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇంకొకటి నాలుగోది ఏంటంటే బెవోబేజ్, బెవోబేబ్, బెవోబేబ్. ఇది మనకు నోరు తిరగటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను సౌత్ ఆఫ్రికాలో ఉండే చెట్టిది, ఇది కూడా అక్కడ ఉన్న ప్రజలకి ఇది కల్పవృక్షమే, సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది బెవోబేబ్ అనే చెట్టు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఉంటుంది, ఆస్ట్రేలియాలో. అలాగే ఉష్ణ మండలాల్లో కూడా మనకి చేతనైతే దాన్ని పెంచుకోవచ్చు అంటున్నాడు. ఊరు వెలుపల ఉండే చెట్లు ఇవి, ఊళ్ళో ఉండేవి కాదు, ఊరు వెలుపల ఇవి పెరుగుతూ ఉంటాయి అనమాట. దీని వయసు ఎంత ఉంటే దీని ఆయుష్ 6000 సంవత్సరాల నుండి 8000 సంవత్సరాల వరకు దీని ఆయుష్ ఉంటుంది అంటాడు. అందుకని ఇది ఎంత బలమైన కలప, బలమైన వృక్షము బెవోబేబ్ అనేది. ఇది బెవోబేబ్ లోకి పిచ్చల వృక్షము అంటాం కదా, పిచ్చల వృక్షము బైబిల్ చదివే వాడికి అర్థమవుద్ది. అది టామరిష్ అనమాట, చింతపండు చెట్టు, చింత చెట్టు. ఈ చింత చెట్టు లాగానే ఉంటుంది బెవోబేబ్ అనేది. ఐదోదిగా ఇంకో చెట్టు చెప్పి నేను ముగిస్తా, బ్రహ్మ ఆమ్లిక అని తెలుగులో సాంస్క్రిట్ లో భాషలో పలకటం అనేది జరిగింది. బ్రహ్మ ఆమ్లిక, ఆమ్లం, ఆమ్ల అనేది గ్రీకు పదం, అది గ్రీకు పదం. గ్రీకు సాంస్క్రిట్ అక్క చెల్లెళ్ళు గనక ఇది బ్రహ్మ ఆమ్లిక అని పెట్టడం అనేది జరిగింది. ఈ చెట్టుకి ఒక టైటిల్ ఉంది, ఏంటి ఆ టైటిల్ అంటే కీ ఆఫ్ హెవెన్ అని అర్థం. కీ ఆఫ్ హెవెన్, స్వర్గానికి తాళం చెవిట ఇది, తాళం, తాళం చెవి అంటాం కదా, కీ అంటే మనం తెలుగులో, స్వర్గానికి తాళపు చెవి అంటే ఇది. అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. ఇది తినడం వల్ల, బ్రహ్మ ఆమ్లిక తినడం వల్ల అంట పిత్తాశయము బాగా పనిచేస్తుందట. పిత్తాశయము అనేది అంటే మోషన్కి సంబంధించిన, డైజెషన్ ప్రేగులకు సంబంధించిన ఏ విధమైన వ్యాధులు రాకుండా ఇది ఆయుర్వేదిక్ లో ఈ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఏమంటారు దాన్ని, పేగులు, కోలన్ కి సంబంధించిన వ్యాధులు, ఆ వ్యాధులు రాకుండా ఇది ఉపయోగపడతా ఉంటుందట. అనేక ఉపయోగాలను ఇచ్చే వృక్షాలను కల్పవృక్షం అని పిలుస్తారు. అనేకమైన ఉపయోగాలను ఇచ్చే వృక్షాలను కల్పవృక్షం అంటారే తప్ప మానవ కోరికలను తీర్చేది కాదు. పిల్లలు పుట్టాలి, సంతానం కలగాలి, పాడి పట్లో కలిసి రావాలి, గేదెలు ఏనాలి, ఆవులు పాలు ఇవ్వాలి, ఇవన్నీ వాటికి చెప్పినా చెట్లు చెప్పినా ఏం అర్థం కాదు. అది వట్టిదే, మానవ కోరికలను తీర్చేది కానే కాదు. కనుక ఇవి ఎడారి వృక్షాలు, ఇవి ఎక్కువ కాలము జీవిస్తాయి. అయితే వీటిలోకెల్లా మొదటి శ్రేణికి సంబంధించిన వృక్షము ఆలివ్, ఆలివ్. రెండోది డేడ్ అంటే ఖర్జూరము, మూడు కొబ్బరి, నాలుగు ఈత, ఐదు తాడి చెట్టు. ఇవండి అసలు మొదటి శ్రేణికి అంటే మానవుని యొక్క ఆకలి తీర్చే చెట్లు ఇవి. ఈ ఖర్జూరం, ఈత, కొబ్బరి, తాడి చెట్టు పామ్ ఫ్యామిలీకి సంబంధించింది. పామ్, పామ్ ట్రీస్ అన్నమాట, ఇవన్నీ పామ్ ఫ్యామిలీకి సంబంధించినవి. అయితే ఆలివ్ లో
ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమ్లము అంటే ఉసిరికాయ ఉన్నాయి కదండి, ఉసిరి, ఆ ఉసిరి గుణాలు, ఆమ్లం అంటే ఉసిరి, ఉసిరి గుణాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని గూస్ బెర్రీ అంటారు, దీన్ని గూస్ బెర్రీ. ఈ విధంగా కల్పవృక్షం అంటే ఇదండి దీని యొక్క అర్థం అండి. అంతేగాని ఏదో ఈ కల్పవృక్షాలు ప్యారడైజ్ లో ఉంటాయంట. ఈ ప్యారడైజ్ కి ఇంద్రుడు అనేవాడు కింగ్ అంట. ఇవన్నీ పిచ్చమాటలు కదా. భూమి మీద ఉండే వృక్షాలు వేరు, ప్యారడైజ్ లో ఉండే వృక్షాలు వేరు, స్వర్గంలో ఉండే వృక్షాలు వేరు. అవేంటో మనకు తెలియదు. హ్యూమన్ లైఫ్ లో ఇవి మనం నిత్యావసర వస్తువులుగా వీటిని వాడుకుంటూ ఉంటాం గనక ఇటువంటి అవసరాలు కోరికలు స్వర్గంలో కూడా తీర్చబడతాయి అని దాని యొక్క అర్థం. అంతేగాని ఇది కోరికలు తీర్చేది కాదు, ఆశలను తీర్చేది కాదు, గాని ఇది ఆకలిని తీర్చేది, ఇండ్లు కట్టుకోవటానికి జీవించటానికి ఉపయోగకరమైనదే కల్పవృక్షము. ఇంకా కల్పవృక్షం అని చాలా చెట్లకి పేర్లు పెట్టబడ్డాయి గనక కల్పవృక్షం అంటే అదేదో పెద్ద పురాణాల్లో రాయబడింది గనక దానికి ఏదో పెద్ద ప్రఖ్యాత ప్రాధాన్యత ఉన్నట్లుగా మీరేం ఫీల్ అవ్వద్దు. కానీ నిత్యము మన దగ్గర ఉండే మన దొడ్డిలో ఉండే చెట్లే ఇవన్నీ అని మీరు గ్రహించాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ దిలా. మళ్ళా రేపు కలుసుకుందామండి. ప్రైజ్ దిలా. చిన్న ఫంక్షన్కి వెళ్ళి వస్తాను, అందాక చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ స్నేహితులకు, మీ పరిచయస్తులకు, బంధువులకి ఈ రబ్బీ టుడే ఛానల్ని మీరు పరిచయం చేయండి. ప్రైజ్ దిలా. మీ అందరికీ వందనాలు.